నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలోని పలు వార్డుల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు శంకుస్థాపన చేశారు. ప్రతి వార్డులో 30 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని భాస్కర్ రావు చెప్పారు. ప్రత్యేక అభివృద్ధి నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజ్, తాగునీటి వసతి కల్పిస్తున్నామన్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా మారుస్తామని, పట్టణంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అభివృద్ధి పనులు చేస్తున్నామని భాస్కర్ రావు తెలిపారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రైన్లు కానీ నాలుగు విషయాల్లో మేము పూర్తిగా మీకు ఆమిచ్చినాం. 24 గంటల కరెంటు ఉండే కార్యక్రమం కానీ, ఇంకెక్కడన్నా కరెంటు పోల్స్ లేకపోతే కరెంటు పోల్స్ కూడా ఏపించే కార్యక్రమం కానీ, మరి డ్రైనేజీలు కానీ లేదా మళ్ళీ సీసీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా కంపల్సరిగా మా డ్రింకింగ్ వాటర్ మంచినీళ్ళు ఈ 4 ఐటమ్స్ తప్పనిసరి చేస్తామని ఆ రోజు ఆమిచ్చినాం. దాని ఎట్టి పరిస్థితుల్లో మరి మాట తప్పకుండా పూర్తిగా పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు 20 లక్షలు డ్రైన్లకు ఇచ్చినాం. ప్రతి వార్డు 20 లక్షలు డ్రైన్లకు, 30 లక్షలు రోడ్లకు ఇచ్చినాం. ఇప్పుడు అవి కంప్లీట్ కాగలోనే ఆ పని పూర్తి కాగలోనే మళ్ళీ ఏమంటే మళ్ళీ కూడా ఎందుకు ఎంతకు తక్కువ పడ్డా కూడా అవి కూడా ఇవ్వడానికి మరి మేము దానికి కట్టుబడి ఉన్నాం. నల్లగొండ జిల్లా అంగండిపేట స్టేజ్ వద్ద జరిగిన ఆటో ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రమాదంలో చనిపోయిన 10 మంది కుటుంబ సభ్యులకు చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే రామావతి రవీంద్ర కుమార్. చింతబావి గ్రామంలో ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెక్కులను పంపిణీ చేశారు. ప్రమాదంలో గాయపడిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వెంకటేశ్వర్లు కేసీఆర్ 1 లక్ష రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చారు.